రైతులకి మన రైతు బంధు ఇస్తున్నాడు. 100 ఎకరాలు మీకు 100 ఎకరాలు నాకు మీకు కూడా వస్తుంది రైతు బంధు. నాకు 2 ఎకరాలు ఉంటే నాకు వస్తుంది. సినిమా కామెడీ యాక్టర్ ఉంటాడు హాలీ, ఆయనకి ఇక్కడ ఉంది వికారాబాద్లో 50 ఎకరాలేమో. ఆయనకి తల్లితో రైతు బంధు వచ్చింది, ఆయనకి ఏమవసరం మేడం? మల్లారెడ్డి గారికి 8000 ఎకరాలు ఉంది, ఆయనకి ఏమవసరం? కృష్ణరాజులు వాళ్ళకి ఏమవసరం మేడం? వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? వాళ్ళకి తల్లి రైతు బంధు వస్తుంది. కృష్ణరాజు ప్రభాస్ రాజు కృష్ణరాజులకి ఏమి కాదు. ఇక్కడ కూడా ఇదే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కొంచెం పెంచి కానివ్వండి, తప్పలేదు. వాళ్ళు ఏమి అడగట్లేదు కదా. ఇప్పుడు పెద్ద పెద్దలు ఉంటారు, బిగ్ షాట్ వాళ్ళకల్లా అవసరం లేదు. చాలా భూములు ఉంటాయి ఏరియాలో, హైదరాబాద్ సిటీలో కొన్ని ఉంటారు వాళ్ళు, అప్పుడు ఎప్పుడో అనుకున్నాడు. వాళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళు సినిమా స్టార్స్ తర్వాత ఇంకో బిజినెస్ మ్యాన్లు వాళ్ళకల్లా ఆశ మామూలు ఉంటాయి. కొనిపెట్టింటారు ఎప్పుడు 20 ఎకరాలు ఫామ్ ల్యాండ్ కొనిపెట్టింటారు. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళు వ్యవసాయం చేయరు మేడం. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వ్యవసాయం చేస్తారు. వాళ్ళకు కొంచెం వాళ్ళకు కావాలంటే దీన్ని కొంచెం పెంచిస్తే ఇంకా మంచిదని చెప్తున్నాను. అది ఫైనల్గా కేసీఆర్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కేసీఆర్ ప్రభుత్వం ఫైనల్గా మేడం 9 ఏళ్ళు నాకు తెలిసి ఇంకో సంవత్సరం ఉంటే అయిపోతుంది. ఈసారి మార్చి ఇంకొక కొత్తగా అవకాశం వెళ్ళాలి. అవకాశం అంటే కష్టం కాంగ్రెస్కి వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ సెంటర్లు కూడా కరెక్ట్ లేదు కదా. మరి ఏం చేస్తారంటే రాష్ట్రాలు ఉన్న చోట బాగానే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకవేళ మళ్ళీ అయిన వాళ్ళు టీఆర్ఎస్ వస్తే మటుకు కేటీఆర్ చేయడం బెస్ట్. అండ్ అలాగే ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకంటే ఓటేసేటప్పుడు చూడాలి మేడం. ఫస్ట్ 500కి 1000 రూపాయలకి ఓటర్ క్వార్టర్ ప్యాకెట్ల కోసం ఓటు లేకుండా సాధ్యమైనంత వరకు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కోసం ఆ ఎమ్మెల్యే కొంచెం మంచి చోడైతే ఓకే, వాళ్ళనే తీసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ జనరల్గా ఓటు జరిగేటప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేసినాడు ఏం కదా అనేది చూసుకునేస్తే మంచిది. ఒక 500 అంటే ఏమొస్తుంది మేడం? ఆ కోటర్ అంటే ఒక రోజు వస్తుందేమో అంతమేసి, ఇంకోటి రాదు కదా. అది ఆలోచించాలి. అసలు ఆ చైతన్యం తీసుకురావాలా మీ మీడియా వాళ్ళు కూడా. ఆ చైతన్యం తీసుకొస్తే ఏమైనా కొంచెం మేలు చేస్తున్నాం మేము. ప్రజలకి చెప్పాల్సింది మెయిన్ అది. ఇప్పుడు చాలా వరకు ఎలక్షన్లు కూడా 2% 3% మీదనే జరుగుతున్నాయి. 1.5-2% మీదనే కనీసం అక్కడ 1000 మంది ఎక్కువ వేసాను ఓట్లు ఆ ఎమ్మెల్యే గెలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కానీ ఓటు కానీ ప్రజల్లో భయంకరమైన చైతన్యం తీసుకొస్తే ఆ చైతన్యం రాలా ఫస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and comment if you like the video. Pregnya Media.